గురువుగారు, హనుమాన్ జయంతి మనకి జూన్ 1న వస్తుంది. గతంలో కూడా హనుమాన్ జయంతి వచ్చింది. హనుమాన్ జయంతి అసలు 2 సార్లు రావటానికి కారణాలు వివరిస్తూ, అలాగే హనుమాన్ జయంతి నాడు అసలు ఎలా ఉండాలి, ఏం పూజ చేస్తే ఆయన ప్రసన్నం చేసుకోవచ్చు చెప్పండి. తప్పకుండా అమ్మ, మొట్టమొదటిగా మనం అర్థం చేసుకోవాల్సింది 2 సార్లు ఎందుకు వస్తుంది అంటే, గతం మొన్న వచ్చినటువంటిది హనుమాన్ జయంతి కాదు, హనుమత్ విజయోత్సవము అంటారు దాన్ని. ఆయన పుట్టింది వైశాఖ మాసంలో, ఓకే, కాబట్టి ఇదే నిజమైనటువంటి హనుమాన్ జయంతి, జన్మించడం జయంతి అంటే. అయితే ఆంజనేయ స్వామి అంటే ఎవరు అనేది తెలుసుకోగలగల ఆంజనేయ స్వామి చేసేటప్పుడు మనకి పరమేశ్వరుడు అంటే శివుడు ఒక సందర్భంలో నీకు దాసుడుగా వస్తాను అని చెప్పి విష్ణువుకి అనడం జరుగుతుంది. దానికి కారణం ఏమిటి అంటే వృకనారాయణ అవతారం అని ఉంటుంది, మీకు దాని గురించి చెప్తాను ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. ఒక రాక్షసుడు ఏం చేశాడంటే శివుణ్ణి బాగా బలంగా తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమయ్యాక నాకు చావు ఉండకుండా చేయాలి అన్నాడు. అలాంటి కుదరదు అంటే, అయితే ఓ పని చేయి, నా యొక్క మరణం సీక్రెట్ నీకు నాకే తెలియాలి, ఎవరికి తెలియకూడదు అన్నాడు. అందరినీ ఇంకా మొదలుపెట్టాడు ఇంకా రాక్షసుడు తెలుసుగా వరాలు రాగానే. అప్పుడు దేవతలందరూ వెళ్ళారు విష్ణువు దగ్గరికి, అయ్యా వాడు విజృంభిస్తున్నాడు, పరిస్థితి ఏమిటి అంటే ఈ శివుడి దగ్గర అలాంటి వరం పొందాడు, ఆయన ఎట్లా సంహరిస్తాడో ఎలా చనిపోతాడో మనకు తెలియదు. ఇప్పుడు గతంలో అనుకోండి, ఇప్పుడు నరసింహావతారం బయట కానీ లోపల కానీ లేకపోతే ఉదయం కాదు రాత్రి కాదు ఇట్లా కొన్ని ఉన్నాయి, ఎటువంటి ఆయుధాలతో చావకూడదు అనేటువంటిది, కానీ అసలు ఎట్లాగో తెలియదు. సరే అయినా సరే ఒకసారి మనం శివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతామని అడుగుతారు. నా భక్తుడికి నేను మాట ఇచ్చాను, సో నేను చెప్పలేను అంతే కదా అనగానే, సరే ఇప్పుడు ఎట్లాగ మరి అని అనుకొని, సరే నేను ఎలాగోలా సాధించుకుంటానులే అంటే, అప్పుడు శివుడు అంటాడు అనమాట, నువ్వు గనక నిజంగా సాధిస్తే గనక నేను నీకు దాసుని అవుతాను అని. సరే విష్ణువు కూడా అంటే, నేను సాధించలేకపోతే నేను నీకు దాసుని అవుతాను అంటాడు. శివ విష్ణువులు, శివుడు విష్ణువు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ధ్యానం చేసుకుని శివుణ్ణి విష్ణువు, విష్ణువుని శివుడు ధ్యానించుకుంటారు. అలా ఒక్కసారి విష్ణువుని ధ్యానించుకోగానే ఆయన హృదయంలోకి వెళ్ళి అడిగిన, హృదయంలోకి వెళ్ళి అక్కడ ఆయన హృదయంలో ఫస్ట్ ఆయన హృదయంలో ఉన్న ఆలోచన ఏమిటది అంటే, పౌర్ణమి రోజు అతని మరణం ఉంటుంది అనే విషయం ఒక విషయం తెలుసుకున్నాడు. సరే అది ఒకటే ఇంకా చాలా ఉంది దానికి. సరే మొత్తం మీద ఒక విష్ణు మోహిని అవతారంలో మళ్ళీ మంచి చక్కటి అందమైన అవతారం తీసుకున్నాడు. చక్కగా పౌర్ణమి రోజు అక్కడ వీణ వాయిస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చాడు అతను రాక్షసుడు, ఎవరు అసలు ఈ జగన్మోహిని అసలు ఎవరు ఏమిటి పరిస్థితి ఏమిటి అని వెంటనే పాదాల మీద పడిపోయాడు. ఎవ్వరి పాదాలు నేను ముట్టుకోలేదు, నీ పాదాలు ముట్టుకుని నువ్వు నాకు నచ్చావు నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. నేను పెళ్లి చేసుకునేది అంటే గర్భదాసుడు ఆ రాక్షసుడు పేరు, గాడిదలా ఉంటుంది ముఖం, గార్ధవ ముఖం ఉంటుంది. అయితే నువ్వు గాడిదలా ఉన్నావు, నేను పెళ్లి చేసుకునేది, నేను పెళ్లి చేసుకునే వ్యక్తి చాలా అందగాడై ఉండాలి, చాలా చక్కగా పాట పాడగలగాలి అంటే నా సంగతి నీకు తెలియదు, ఇప్పుడు నా గొంతులా గాడిదలా ఉందేమో కానీ నేను గనక పాడితే అద్భుతంగా ఉంటుంది అది ఇది అంటాడు. అన్నాక మొత్తం మీద నేను మధువు తీసుకున్నప్పుడు అయితే ఇంకా అద్భుతంగా పాడతానని చెప్పి డ్రింకింగ్ చేస్తాడు, మధువు తాగుతాడు. తీసుకున్నప్పుడు బాగుంటుంది అంటే అప్పటికప్పుడు విష్ణువే, ఆ అవతారంలో ఉన్న విష్ణువే ఒక ఇది ఇస్తాడు అతని చేతికి. చక్కగా తీసుకున్నాక మళ్ళీ ఏమంటారు, ఆ అవతారంలో ఆ స్త్రీ అవతారంలో ఉన్న ఆమె ఏమంటది, ఇదంతా బాగానే ఉంది కానీ నువ్వు తాగి ఎక్కడ పడి చచ్చిపోతే నా పరిస్థితి ఏమిటంటే, లేదు లేదు అలా కాదు, నీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇలా నేను పౌర్ణమి రోజు మధువు సేవించినప్పుడు పైన తోడేలు ముఖము కింద మనుష్య శరీరం ఉన్న వాళ్ళతో నేను చనిపోతాను, మిగతా వాళ్ళతో నేను చచ్చిపోనని చెప్తాడు తాగిన మైకంలో. వెంటనే మహావిష్ణువు వృకనారాయణ అవతారం ఎత్తుతాడు, దాన్ని వృకనారాయణ అవతారం అంటారు. వృకం అంటే తోడేలు ముఖం, ఎత్తి పటపట చంపేస్తాడు. మరి విష్ణు శివుడికి జరిగిందిగా, ఇద్దరి మధ్య నీకు దాసుని అవుతాను, దాసుని అయిపోయారంటాడు. అంటే ఇప్పుడే కాదు రామావతారం రాబోతుంది, రావణాసురుడిని సంహరించే సమయంలో వానర నరులతోనే ఆయన సంహారం జరుగుతుంది, కాబట్టి నువ్వు వానుడిగా వస్తావు అప్పుడు నాకు. అప్పుడు అతను ఒక శక్తిని బయటికి తీసి
ఒక తెల్లటి ముద్దలా తయారు చేసి అందరి దేవతల శక్తులన్నింటినీ ఆ ముద్దలో పెట్టి శివునికి ఇస్తాడు. ఆ శివుడు కైలాసానికి వెళ్ళిపోయాక పార్వతీదేవి మనం ఒకసారి అలా విహారానికి వెళ్దామండి అని శేషాచలం మీదకి వస్తారు వాళ్ళు. అక్కడ కోతులు ఉంటాయి, ఉన్నప్పుడు మనం కూడా వానర అవతారంలోకి మారుదామని ఇద్దరు వానరులుగా మారుతారు శివుడు పార్వతి. మారి ఆ వానరులుగా మారినప్పుడు ఆ తేజస్సు పార్వతీదేవిలోకి వెళ్తుంది. ఈ ఈ అవతారంలో ఇప్పుడు వచ్చిన తేజస్సు కదా అని చెప్పి ఏం చేస్తుంది, అగ్నిదేవుడికి ఇస్తుంది, నువ్వు మొయ్యి ఇది అని. వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. అగ్నిదాన్ని మొయ్యలేక శివుడి తేజస్సు అందరు దేవతల ద్వారా వచ్చింది కదా వాయువుకి ఇస్తాడు. ఈ వాయుదేవుని కూడా మొయ్యలేక అంజనాదేవి రోజు వాయుదేవిని పూజిస్తూ ఉంటుంది, అంజనాదేవికి ప్రవేశపెడతాడు వాయుదేవుడు. అప్పుడు అంజనాదేవి ఏం చేస్తుంది అంటే, అయ్యో ఏమిటిది ఈ, నేను అసలు ఎవరితో కలవకుండా నేను ఇలా గర్భం దాల్చానని శపించబోతుంటే మళ్ళీ వాయుదేవుడు వచ్చి, పర్లేదమ్మా ఇది సాక్షాత్ ఈశ్వర సంభూతమైనటువంటి తేజస్సు, అది నీలో పెరుగుతుంది. 12 సంవత్సరాలు గర్భవాసం చేస్తాడు ఆంజనేయ స్వామి. 12 సంవత్సరాలు ఉన్నావు అంటే అప్పుడు బయటకు వస్తాడు. అతను పీతాంబరము యజ్ఞోపవీతంతో బయటకు వస్తాడు ఆంజనేయ స్వామి. ఆ రకంగా అతను అవతారం జరుగుతుంది. ఏంటంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా అసలు ఆంజనేయ స్వామి జననం ఎలా జరిగిందో తెలుసుకోవాలి. ఆంజనేయ స్వామి జయంతి రోజు ఆ జననం తెలుసుకోవడమే గొప్ప యోగం. అలా జనించినటువంటి అతను సరిగ్గా అక్కడ నుంచి అమావాస్య, 6 రోజులు అమావాస్య ఉంటుంది అక్కడ నుంచి. ఆ రోజు మనకి గ్రహణం కూడా ఉంటుంది. మనకి చెప్తూ ఉంటారు ఆంజనేయ స్వామి పండు అనుకొని ఎగురుకుంటూ వెళ్ళాడు, అప్పుడు రాహు అక్కడికి వస్తే రాహుని కూడా పట్టుకుంటే ఆయన భయపడిపోయి ఇంద్రుడి దగ్గరికి వెళ్ళడము, ఇంద్రుడి ఇదేమిటి ఈ అవతారం ఏంటని ఒక గదతో కొట్టడము, అతనికి అందుకే హనుమంతుడు అని పేరు వస్తుంది, హనుము పగిలింది కాబట్టి. దాని తర్వాత మళ్ళీ దేవతలందరూ, బ్రహ్మ కూడా అతనికి వరాన్ని ఇస్తాడు చిరంజీవిగా ఉండేలాగా. ఇది ఆంజనేయ స్వామి యొక్క జనన వృత్తాంతం. ఈ జనన వృత్తాంతాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి, అప్పుడు ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. అయితే ఆంజనేయ స్వామి హనుమాన్ జయంతి రోజు ప్రత్యేకంగా మనం రాముడు పూజ ముఖ్యంగా చేయాలన్నమాట. ఆంజనేయ స్వామికి ఇష్టమైనది రామావతారం, రామనామం ఎక్కడ జరుగుతుంది అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు, శివుడు ఉంటాడు అక్కడ. రాముని యొక్క పూజ, ఆంజనేయ స్వామి స్తోత్ర పఠనము, వీలైతే ఉదయం సాయంత్రం ఆంజనేయ స్వామి చేయడం, ఇవి కనుక చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ రోజు ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి సింధూర లేపనం, సింధూరం పూస్తారు ఆంజనేయ స్వామికి. ఎందుకంటే అమ్మవారు ఒకరోజు సింధూరం ధరిస్తూ ఉంటుంది. ఏమిటి సింధూరం ధరిస్తున్నామమ్మా అంటే, రాముడికి ఎంతో ప్రీతిపాత్రలు అవుతాం అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు మొత్తం వెంటనే ఒక షాప్కి వెళ్తే అక్కడ సింధూరం ఇవ్వయా నాకంటే ఎంత అంటే ఓ బస్తా ఇవ్వంటాడు, ఓ బస్తా తెచ్చుకుంటాడు. నూనె షాప్కి వెళ్ళి ఒక తెచ్చుకుంటాడు. ఆయన అడుగు పెట్టడం ఆలస్యం, వాళ్ళ లోపలికి వెళ్ళి చూస్తే ఆ సింధూర బస్తాలన్నీ వజ్రాలు వైడూర్యాలు అయిపోతాయి. ఆంజనేయ స్వామి పాదం అటువంటిది, ఈ నూనె షాప్ వాడు మొత్తం లోపలంతా బంగారం అయిపోతుంది. అంటే ఏమిటి, ఆంజనేయ స్వామి మంగళ స్వరూపం, అంటే ఆయన ఎక్కడికి వస్తే ఆయన శుభం కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క అవతారాన్ని మనం తలుచుకుంటే కూడా అంత మంగళాలు జరుగుతాయి. చాలా అండి, చాలా చక్కగా వివరించారు. ఆంజనేయ స్వామి యొక్క గొప్పతనమే కాకుండా ఆయన వృత్తాంతం ఏమిటి అనేది వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇక పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది కూడా చాలా చక్కగా చెప్పారు, దేంతో చేసుకోవాలి అనేది కూడా చెప్పారు గురువు గారు. తప్పకుండా పాటించి చూడండి. ఈ హనుమాన్ జయంతిని భక్తి శ్రద్ధలతో అందరూ మనస్ఫూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ ఇలాంటి వీడియోస్ మరిన్ని చేసే ప్రయత్నం చేస్తాను. గురువు గారిని మీరు ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.